నవోదయ పాఠశాలలు గౌరవనీయులు మన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి దేశంలో ప్రవేశపెట్టినారు వారు ప్రవేశపెట్టినప్పుడే దాన్ని గుర్తించి అన్ని ప్రాంతాలకు అన్ని జిల్లాలకు దేశంలో సమన్యాయం జరగాలని ప్రతి జిల్లాకు కనీసం ఒకటైనా సరే నవోదయ పాఠశాల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి చట్టంలోనే పొందుపరిచినారు ఆ విషయాన్ని నేనే స్వయంగా 10 సార్లు చెప్పి 20 ఉత్తరాలు రాసి ఎన్ని సార్లు అడిగినా కూడా ప్రధానమంత్రి గారి నుంచి స్పందన లేదు మరి ఎందుకో తెలియదు అటువంటి దుర్మార్గమైన విధానాన్ని ఖండిస్తూ వెంటనే చట్టంలో ఉన్నటువంటి ఆ తెలంగాణ జరగాల్సినటువంటి మంచిని జరిగించాలని తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు వెంటనే నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు తీర్మానాన్ని ప్రవేశపెడతారు సభకు నమస్కారం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ వార్తా పార్టీ వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ కేశవరావు గారికి అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారికి గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్లకి పార్లమెంట్ సభ్యులకి ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు నన్ను ఈ ప్లీనరీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఈ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా కారణజన్ములు ఈ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్రంలో అన్ని రంగాలను బాగు చేసుకుంటూ ముందు పోతున్న వారి నాయకత్వంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు వారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అన్ని రంగాలను బాగు చేసుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో విద్యా రంగాన్ని కూడా సమూలంగా మార్పు తీసుకురాలనే తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి గారిది విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చి కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం దాంట్లో భాగంగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పివి నరసింహారావు ప్రవేశపెట్టిన గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఆ గురుకులాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు ఏర్పాటు చేస్తూ దేశంలో ఎక్కడలేని విధంగా 1000 గురుకులాలను ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి వాళ్ళకి పిల్లలకి విద్యను అందించే ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దాంట్లో కూడా దాదాపు 500 గురుకులాలు బాలికల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలికల పట్ల మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమని వ్యక్తపరిచిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దాంతో పాటు తెలంగాణ రాష్ట్రం రాకముందు 405 జూనియర్ కాలేజీలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 8 సంవత్సరాలలో 1040 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది దాంతో పాటు ముఖ్యంగా అమ్మాయిలకు పెద్దపీట వేయాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అమ్మాయిలను చదువు పట్ల సమాజంలో వివక్ష చూపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని దాదాపుగా 53 డిగ్రీ కాలేజీలు గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది ఒక 2 లా కాలేజీలు కానీ ఒక 5 పీజీ కాలేజీలు కానీ ఈ విధంగా విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారిది దీంతో పాటు మన ప్రభుత్వ పాఠశాలలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మన ఊరు మనబడైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి 7000 కోట్లు ఈ ప్రాజెక్టుకి దీనికి అలర్ట్ చేస్తూ ఈ మన ఊరు మనబడైన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు ఇంకొక గొప్ప విషయం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి దార్శనికకి నిదర్శనం అని కూడా ఒకసారి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు పేద పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోకి వస్తూ ఉంటారు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించి సమాజంలో వాళ్ళు పోటీపడేటట్లు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే కాకుండా పేద పిల్లలు విదేశాలలో చదువుకోవాలంటే చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది ఏర్పాటు చేసి తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనను వారి సహకారాన్ని సభ అభినందిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినట్టు జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకి నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని
చాలా సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్న మోడీ గారికి గాని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా దున్నపోత మీద వానబడ్డట్టు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని ఖండిస్తూ ఈ సభ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే ఒక తరం పిల్లలు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోవడం జరిగింది మా హక్కును అరించే అధికారం మీకు ఎక్కడిది మీరు హక్కు ఏదేచి చట్టంలో హక్కు ఉందో దాని ప్రకారం నవోదయ పాఠశాలలు మంజూరు ఇవ్వాలని ఈ సభ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా విభజన చట్టంలో భాగంగా గిర్జన యూనివర్సిటీ ఇవ్వాలని ఉన్న బీజేపీ ప్రభుత్వం రిక్తహస్తం చూపిస్తా ఉంది 7 సంవత్సరాల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు వెళ్లి అడిగినా కూడా స్పందించని చోటి ప్రభుత్వం గిర్జనల రిజర్వేషన్ అడిగినా స్పందించలేదు గిర్జన యూనివర్సిటీ కూడా రిక్తహస్తం చూపిస్తున్న మోడీ ప్రభుత్వానికి గిర్జన యూనివర్సిటీ ఇవ్వాలని మరొకసారి సభ డిమాండ్ చేస్తా ఉంది పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తా ఉంది దేశమంతా కూడా విద్యాలయాలు ఇస్తా ఉన్నారు ఈ 7 ఏళ్లలో ఒక్క విద్యాలయం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు దేశంలో 7 ఐఐఎంలు మంజూరు చేస్తే ఒక్కటి కూడా మన తెలంగాణకి ఇవ్వలేదు దేశవ్యాప్తంగా ఐఐటిలు 7 ఇస్తే ఒక్కటి కూడా మన రాష్ట్రానికి ఇవ్వలేదు ఐఐఎస్ఐఆర్లు దేశవ్యాప్తంగా 2 ఇస్తే మన రాష్ట్రానికి 0 దేశం మొత్తంలో ట్రిపుల్ ఐటిలు 16 ఇస్తే మనకి ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు దేశంలో ఎన్ఐడిలు ఇస్తే 4 ఇస్తే మన రాష్ట్రానికి 0 నవోదయ పాఠశాలలు 84 ఇస్తే మన రాష్ట్రానికి 0 ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వివక్ష చూపుతున్న మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆడబిడ్డల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆడబిడ్డలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన దాంట్లో భాగంగానే అడగగానే మనకు మహిళా యూనివర్సిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా కేంద్రం మొండి చూపు చేస్తున్నా మొండి చేయి చూపిస్తున్నా కూడా రాష్ట్రంలో విద్యార్థులకు ఇబ్బంది కావొద్దని ఫారెస్ట్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసిన ఘనత దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు కానీ మన రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి విభజన చట్టంలో భాగంగా గిరిజన యూనివర్సిటీని చట్టపరమైన నవోదయ పాఠశాలలు ఏదైతే ఉందో నవోదయ విద్యాలయాలు జిల్లాకు ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని న్యాయపరంగా అయినా పర్లేదు కానీ ఇవి సాధించేటట్టు ముఖ్యమంత్రి గారు సాధించాలని సభ గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు వైద్య కళాశాలలు రెండు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను